కర్నూలు జిల్లా డోన్ లోకల ప్రభుత్వ వైద్యశాలలో పనిచేసే సిబ్బందికి మరియు యుఎన్ మండల పరిధిలోని పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బందికి డోన్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి కోవిడ్ వ్యాక్సినేషన్ను పంపిణీ చేశారు. అనంతరం డోన్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ బాలచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ పై అపోహలు అవసరం లేదని ప్రతి ఒక్కరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ప్యాపిలి చిన్న మల్కాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి గత 2 రోజులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. అక్కడ ఎటువంటి దుష్పరిణామాలు సంభవించలేదని అన్నారు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న మల్కాపురం వైద్యాధికారి విజయభాస్కర్, డాక్టర్ రాంబాబు, కమిషనర్ కేఎల్ఎన్ రెడ్డి, కృష్ణమోహన్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఇది డోన్ సిహెచ్సి, కర్నూలు జిల్లా డోన్ సిహెచ్సి. నేను డాక్టర్ బాలచంద్రారెడ్డి, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ డోన్ సిహెచ్సి. ఈరోజు ఇక్కడ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మా కలెక్టర్ ఆదేశాల ప్రకారము నిన్న మొన్న వచ్చేసి ప్యాపిల్లోను, తర్వాత చిన్న మల్కాపురం పిహెచ్ఎల్ చేయడం జరిగింది. అక్కడ ఇంతవరకు దాదాపు చిన్న మల్కాపురంలో వచ్చేసి 130 మెంబర్స్ వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అదే ప్యాపిల్లో వ్యాక్సినేషన్ చేస్తున్నాము. మిగతా వాళ్ళకి ఇక్కడ వ్యాక్సినేషన్ చేయడం ప్రారంభించాము. ఇంకా తర్వాత డోన్ సిహెచ్ స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కూడా, తర్వాత కొత్తపూర్ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది. ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా వ్యాక్సినేషన్ అయిన తర్వాత సెకండ్ ఫేజ్ మిగతా వాళ్ళకి జరుగుతుంది. ఇప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే, ఇప్పుడు వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 2 డేస్ వ్యాక్సినేషన్ వేస్తూనే ఉన్నాము. దాదాపు చిన్న మల్కాపురంలో మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 130 మందికి వ్యాక్సినేషన్ వేశారు. వ్యాక్సినేషన్ వేయడం వల్ల ఇంతవరకు ఒక్కరికి కూడా ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా లేదు. ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎటువంటి అపోహలకు లోను కావద్దండి. ఖచ్చితంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోండి. వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ నుంచి రాకుండా కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేస్తే రియాక్షన్స్ వస్తున్నాయని కానీ అటువంటివి ఏమీ లేవు. ఇంతవరకు వేసిన వాటిల్లో ఇక్కడ కానీ దాదాపు స్టేట్లోనే కాదు, జిల్లా మొత్తం దేశంలో కూడా ఎక్కడ కూడా పెద్దగా వ్యాక్సిన్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు కాబట్టి ధైర్యంగా అందరూ ఆ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకవేళ ఏమైనా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఏమైనా జరిగితే, అంటే వ్యాక్సిన్ వల్ల ఏమైనా ప్రాబ్లం వస్తే జరిగితే, దాని ట్యాకిల్ చేయడానికి మాకు ఇక్కడ డోన్ సిహెచ్సి నందు మా డిసిహెచ్ఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసినా ఉన్నాయండి. ఇక్కడ ఒక వార్డ్ సపరేట్ పెట్టాము దానికోసమని, తర్వాత ఒక ఫిజీషియన్ని, ఒక అనసరిస్ట్ని, తర్వాత ఇద్దరు సిస్టర్లని, తర్వాత ఆక్సిజన్ కానీ ఇంకోటి దానికి సంబంధించిన డ్రగ్స్ కానీ అన్నీ పెట్టాము. ఒకవేళ ఏమైనా అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ ఏమైనా జరిగితే ట్యాకిల్ చేయడానికి అన్నీ ఉన్నాయి కాబట్టి జనాలకు అందరూ కూడా, మా డిపార్ట్మెంటే కాదు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకోండి. వేయించుకొని ఈ కోవిడ్ రాకపోకుండా కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.